హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఈవీఎస్ మూడో తరగతి ఒకటి నుంచి ఎనిమిది పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను క్వశ్చన్ నెంబర్ వన్ అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల యొక్క వివరాలను తెలియజేసేది ఆప్షన్ వన్ కుటుంబ చరిత్ర ఆప్షన్ టూ వంశ వృక్షం ఆప్షన్ త్రీ పెద్ద కుటుంబం ఆప్షన్ ఫోర్ చిన్న కుటుంబం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ వంశ వృక్షం అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల యొక్క వివరాలను తెలియజేసేదే వంశ వృక్షం మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే ఆప్షన్ వన్ కుటుంబ చరిత్ర కుటుంబానికి ఉండే చరిత్రనే కుటుంబ చరిత్ర అంటారు మరి ఆప్షన్ త్రీ పెద్ద కుటుంబం పెద్ద కుటుంబం అంటే ఏమిటంటే అమ్మ నాన్నలతో పాటు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే కుటుంబాన్నే పెద్ద కుటుంబం అని అంటారు లేదా దీనికే మరొక పేరు సమిష్టి కుటుంబం మరి చిన్న కుటుంబం చిన్న కుటుంబం అంటే ఏమిటంటే అమ్మ నాన్నతో పాటుగా ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు ఆప్షన్ వన్ అక్టోబర్ ఒకటి ఆప్షన్ టూ జూన్ ఐదు ఆప్షన్ త్రీ జూలై పదకొండు ఆప్షన్ ఫోర్ మార్చ్ ఎనిమిది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ అక్టోబర్ ఒకటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటిని జరుపుకుంటారు మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే జూన్ ఐదు జూన్ ఐదు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం నెక్స్ట్ జూలై పదకొండు జూలై పదకొండు యొక్క ప్రత్యేకత ఏమిటంటే జనాభా దినోత్సవం మరి మార్చ్ ఎనిమిది మార్చ్ ఎనిమిది యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ మహిళా దినోత్సవం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మూడు పక్షుల వలసలకు గల కారణాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది ఆప్షన్ వన్ గుడ్లు పెట్టి పొదగడానికి ఆప్షన్ టూ వాతావరణాన్ని తట్టుకోలేక ఈ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ ఆప్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైనది ఆప్షన్ టూ బి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ ఏబి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏబి సరైనవి కావు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబి సరైనవి పక్షులు వలస వెళ్ళడానికి కారణం ఏమిటంటే అవి గుడ్లు పెట్టి వాటిని పొదగడానికి కొన్ని రకాల పక్షులు వలస వెళ్తే మరి కొన్ని రకాల పక్షులు అక్కడ ఉండేటటువంటి వేసవికాలం శీతాకాలం లాంటి పరిస్థితులను తట్టుకోలేక వేరొక ప్రాంతానికి వలస వెళ్ళటం జరుగుతుంది ఇలా వలస వెళ్ళే పక్షులనే మనం వలస పక్షులు అని పిలవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వాణిలో ఎడారి మొక్కలు ఏవి ఆప్షన్ వన్ బ్రహ్మజముడు ఆప్షన్ టూ నాగజముడు ఆప్షన్ త్రీ కలబంద ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు మొక్కలు కూడా ఎడారి జాతికి చెందినటువంటి మొక్కలు మరి కలువ తామర వంటి మొక్కలు నీటిలో పెరుగుతాయి వీటిని నీటి మొక్కలు అని అంటారు కలువ తామర నీటి మొక్కలు బ్రహ్మజముడు నాగజముడు కలబంద ఎడారి మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్ వన్ సాధారణంగా చిగురుటాకులు లేత గోధుమ రంగులో ఉంటాయి ఆప్షన్ టూ ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆప్షన్ త్రీ రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి ఆప్షన్ ఫోర్ అరటి మామిడి వంటి ఆకులు అలంకరణకు వాడుతారు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ సాధారణంగా చిగురు ఆకులు లేత గోధుమ రంగులో ఉంటాయనేది సరికాదు సాధారణంగా చిగురు ఆకులు లేత ఎరుపు లేత ఎరుపు రంగులో ఉంటాయి సాధారణంగా చిగురు ఆకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి కానీ ఇక్కడ లేత గోధుమ రంగు అని ఇవ్వటం వలన ఇది ఈ క్రింది ఆప్షన్స్లో సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆహార పదార్థాలను వండటం వల్ల ఉపయోగం ఏ ఆప్షన్ ఏ ఆహారానికి రుచి వస్తుంది బి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది సి ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి ఆప్షన్ వన్ ఏ కామా బి ఆప్షన్ టూ బి కామా సి ఆప్షన్ త్రీ సి కామా ఏ ఆప్షన్ ఫోర్ ఏ కామా సి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ కామా బి సరైనది ఆహార పదార్థాలను వండటం వల్ల ఆహారానికి రుచి వస్తుంది మరియు ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ వన్ రాజస్థాన్ రాష్ట్రంలో రొట్టెలు తింటారు ఆప్షన్ టూ ఢిల్లీ గుజరాత్ బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గోధుమ రొట్టెలు తింటారు ఆప్షన్ త్రీ కేరళ రాష్ట్రంలో వరి అన్నం చేపలు తింటారు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఇక్కడ ఇచ్చినటువంటి నాలు మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కుక్క ఆహారపు అలవాట్లకు మేక ఆహారపు అలవాట్లకు మధ్య తేడాలు ఏమిటి అన్న ప్రశ్న విద్యా ప్రమాణాలలో దేనికి చెందినది ఆప్షన్ వన్ విషయ అవగాహన ఆప్షన్ టూ బొమ్మలు గీయటం నమూనాలు నైపుణ్యం ఆప్షన్ త్రీ ప్రశ్నించటం పరికల్పనలు చేయటం ఆప్షన్ ఫోర్ ప్రశంస విలువలు జీవ వైవిధ్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ విషయ అవగాహన కుక్క ఆహార పొలవాట్లకు మేక ఆహార పొలవాట్లకు మధ్య తేడాలు ఏమిటి అన్న ప్రశ్న విద్యా ప్రమాణాలలో విషయ అవగాహనకు చెందినటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది వాటిలో సరైనది ఆప్షన్ వన్ అందుల చదువు కోసం బ్రెయిలీ లిపి వాడుతారు ఆప్షన్ టూ బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిల్ కనుగొన్నారు ఆప్షన్ త్రీ కుటుంబంకు ఉండే చరిత్రనే కుటుంబ చరిత్ర అంటారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాటిలో జంతువుల సహాయంతో ఆడే ఆట ఆప్షన్ వన్ వాటర్ పోలో ఆప్షన్ టూ పింగ్ పాంగ్ ఆప్షన్ త్రీ పోలో ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ పోలో ఈ క్రింది వాటిలో జంతువుల సహాయంతో ఆడే ఆట పోలో